ఆయన ఓర్పు అన్ని మనం చూసాము. చాలా చాకచక్యంగా ఎన్ని రోజులు వన్ నాట్ సెవెన్ డేస్ ఆడి ఆంధ్ర కాదు తెలంగాణ కాదు యావత్ సౌత్లో అందరు మనసులు దోచుకొని అత్యధికంగా ఓట్లు సంపాదించి బిగ్ బాస్ ఫైవ్ బాద్షాగా విన్ అయ్యి వచ్చారు. అండ్ సో వీఆర్ సో హ్యాపీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ తరఫున సన్నీ మాకు కేఎల్ఎంకి కళామంత్రికి చాలా వెరీ క్లోజ్. వి హ్యావ్ డన్ సో మెనీ ఈవెంట్స్ టుగెదర్, చాలా మాకు ఆప్తులు. సో ఐ విష్ హిమ్ అ వెరీ గుడ్ లక్ ఇన్ ద మూవీ కెరియర్. సకల బలాభిరామ పాటలు మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ అండ్ ఇట్ వాజ్ అ షూర్ హిట్. గత 4-5 రోజుల నుంచి నేను బ్యాక్ టు బ్యాక్ వింటున్నాను సాంగ్స్, రియల్లీ గుడ్. సో ఓవర్ టు సన్నీ. నేను కొన్ని వేల కోట్ల తెలుగు ప్రజలు అంటే మన ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కాదు అంత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే అన్ని ప్లేసెస్ నుంచి నాకు లవ్ వచ్చింది. ఐఎమ్ సో సో హ్యాపీ ఇవాళ. అంటే ఫస్ట్ మా అమ్మ కళావతి కప్పించిన తర్వాత బేట ఒకసారి ఇంటికి వచ్చిపో అంటే నేనేమన్నా అంటే అన్ని సిటీస్కి వెళ్ళాలి. సో అమ్మ చెప్పినట్టు ఫస్ట్ ఇంటికి వచ్చి ఐ వాంట్ టు స్టార్ట్ ద జర్నీ అనమాట. అండ్ కేఎల్ఎం ఇస్ ఆల్వేస్ విత్ మీ, కళామంత్రి ఇస్ ఆల్వేస్ విత్ మీ. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవారు ఏ విషయంలో అయినా. అండ్ సో హ్యాపీ ఇవాళ టీం అందరినీ కలిసి ఫస్ట్ మీట్ ఇది. సో అఫీషియల్ మీట్ కానీ అందరినీ కలిసి ఇవాళ అది కూడా మా ఖమ్మంలో కేఎల్ఎం సూపర్ ఉంది షాపింగ్ మాల్ అక్కడ మా బాగా నచ్చింది. ఐమ్ సో సో హ్యాపీ ఇక్కడికి రావడం. అండ్ కళ్యాణ్ అన్న ఐ రియలీ రెస్పెక్ట్ యూ ద వే యూ సపోర్ట్. నన్నే కాదు చాలా మంది ఆర్టిస్టులకి మీరు సపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ అంటే సడన్ ప్లాన్ ఇది అందరికీ, మాకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్. అన్నీ కూడా ఖమ్మంలో మంది ఉంది కదా అంటే ఇక్కడికి వచ్చి మీట్ అయ్యాము. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేనైతే ఒక్కటే చెప్తాను, నాకు అన్ని గేమ్స్లో చిన్న చిన్న చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడటం నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ అనేది చాలా అంటే చాలా కష్టం అండి, మరి మాటలో చెప్పలేను. సో అలాంటి ఒక గేమ్లో నా అద్భుతమైన కంటెస్టెంట్స్తో నేను పార్టిసిపేట్ చేసి వాళ్ళ కప్పు తీసుకోవడం అనేది ఫీలింగ్ సో సో హ్యాపీ. అండ్ అన్నయ్య చెప్పినట్టు నేను బిగ్ బాస్కి రాకముందు ఒక మూవీ చేశాను, అందులో సాంగ్స్ చాలా బాగుంచాయి. అండ్ ఇప్పుడు చేయబోయే దాంట్లో మీ హెల్ప్ కూడా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ప్లాన్ చేసే మూవీస్ అన్ని మీ అందరికీ బాగా నచ్చేటట్టు ప్లాన్ చేసి ఎవరు అయినా కొస్తారో రాదో.